ముప్పు తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కర్నూలు జిల్లాలో సంబంధించినటువంటి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులో బస్సు చిక్కుంది, అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. కొండ సుంకేచల నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా వాగు పొంగడంతో సంజామల వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి వాన దంచి కొడుతోంది. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నంద్యాల ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ఆ దృశ్యాలు ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు వరద ఉధృతికి సంజామల వాగులో చిక్కుకుంది. కొండ సుంకేశ్వరం నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా వాగు పొంగుతుంది. అయితే పూర్తిగా వరద ప్రవాహం పెద్దగా లేదని భావించి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సహా ముందుకెళ్లారు. కానీ వరద ఒక్కసారిగా పెరగడంతో బస్సు కొట్టుకుపోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పినట్లయింది. దీంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా సేఫ్గా సురక్షితంగా బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఉధృతమైనటువంటి వాగులు వంకలు పొంగిపొరుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్ష బీభత్సానికి ఈ పరిస్థితులు చోటు చేసుకున్న వైనం మనకు కనబడుతూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా జలమయమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నట్టుగా తెలుస్తోంది. పలు చోట్ల కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వాగులో బస్సు చిక్కుకోవడంతో ప్రయాణికులంతా కూడా డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో, ఇంకా ఎలాంటి వర్షపాతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? రాధా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి దంచుకొట్టినటువంటి వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపించింది. నైరుతి రుతుపవనాల కన్నా ముందుగానే ఎక్కడైతే ఈ ఏడాదిగా ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి ఆ పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి బనాన్పల్లి నియోజకవర్గంలో భారీ వర్షము, నంద్యాలకు సంబంధించిన జిల్లాతో పాటు కోయలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో ఉన్న వర్షం భారీ కురిసింది. కోయలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ మనకు ఇప్పటికే క్లియర్ గా లెక్కలతో సహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంజామాల వద్ద ఉన్నట్టు ఉప్పొంగినటువంటి పాలేరు వాగు పొంగి ప్రవహిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం తిమ్మరాయనపేట నుండి కోయలకుంట్లకు వెళ్తున్నట్టు కోయలకుంట వెళ్తున్నటువంటి బస్సు డిపో బస్సు ఏదైతే ఉందో, బస్సు వాగు ప్రభావం తక్కువగా ఉంది అనే అంచనా వేసుకుని ముందుకు వెళ్ళేటువంటి సమయంలో ఒక్కసారిగా వాగులో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. బస్సులోకి నీళ్లు చేరేటువంటి క్రమంలోనే అప్రమత్తమైనటువంటి డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో 25 మంది ప్రయాణించేటువంటి వాళ్ళందరికీ కూడా సురక్షితంగా బయట పంపించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ప్రత్యక్షంగా ఆ ప్రమాదం జరిగేటువంటి, అంటే డ్రైవర్ అప్రమత్తం కాకపోయింటే మాత్రం తప్పనిసరిగా 25 మంది గల్లంతయ్యేటువంటి పరిస్థితి, అక్కడ ప్రమాదం ఊహించలేనటువంటి ప్రమాద నష్టం జరిగేటువంటి ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాగు ఉప్పొంగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. బస్సు ముందుకు వెళ్ళే బస్సు కాస్త ముందుకు వెళ్ళకగానే వరదలో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఫాస్ట్ గా ఈ బస్సులోకి నీళ్లు చేరడంతో అప్రమత్తమైనటువంటి డ్రైవర్ 20 మందిని సురక్షితంగా కాపాడినట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు నందికొట్కూరు సంబంధించిన మిడుతూరు మండలం, రాత్రి మిడుతూరు మండలంలో భారీ వర్షం కురిసింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా 40 డిగ్రీల వర్షపాతం నమోదైనట్టు మనకు తెలుస్తుంది. అయితే వంత ఈ వాగు ఇక్కడ కాకి వాగు సంబంధించినటువంటి ఉప్పొంగడంతో కారు కూడా వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తమయ్యారు. వారందరూ కూడా కాపాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో ముందస్తు వర్షాలు కురవడంతో మాత్రం రైతాంగం హర్షం చేసేటువంటి ఆ పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు పశ్చిమ ప్రాంతం ఏదైతే తుగ్లీ మండలం, పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుగ్లీ, పేరవల్లి, మత్తికేర, జొన్నగిరి లాంటి ప్రాంతాల్లో మాత్రం వర్ష ఈ వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. వర్షం పడితే చాలు ఈ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే 1-2 లక్షలు మొదలుకొని
కోటి రూపాయల వరకు ఈ ఏడాది దొరికినటువంటి పరిస్థితి, ఇప్పటికీ సుమారుగా 10 వజ్రాలు దొరికినట్లు మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పతికొండ ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి జొన్నగిరి ప్రాంతానికి వజ్రాల అన్వేషణకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు, మరోవైపు ముందస్తు వర్షాలు కురవడంతో కర్నూలు జిల్లాలో మొత్తం కూడా గత ఏడాది కరువుతో అల్లాడినటువంటి ఈ కర్నూలు కరువు జిల్లా ఈ ముందస్తు వర్షపాతంతో ఈ ఏడాది ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయా? వాతావరణ శాఖ అధికారులు స్థానికంగా జిల్లాలో ఎలాంటి పరిస్థితులను చెప్తున్నారు? అట్లాగే ప్రస్తుతానికి అంటే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఏమైనా వాగులు వంకలు పొంగిపొర్లే ప్రాంతంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవైపు వాతావరణ శాఖతో పాటు పోలీసు రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. ఉప్పొంగుతున్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారో, దయచేసి వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమాచారం పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు, వాతావరణ శాఖకు చెప్పినట్లయితే అక్కడ అనే భద్రతా చర్యలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం సంజామాల వాగులో ఉన్నటువంటి బస్సుకు ఆ రెస్క్యూ టీమ్ సంబంధించి అంటే అప్రమత్తమైనటువంటి డ్రైవర్ వాళ్ళని కాపాడారు. బస్సును కూడా కాస్త ప్రవాహం తగ్గితే మాత్రం సురక్షితంగా బయట తీసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంతా రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుస్సేన్. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్ష ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అర్ధరాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. సంజామల వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును సురక్షితంగా అందులోంచి ప్రయాణికులను కాపాడారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఒకసారిగా ప్రమాదం తప్పింది. కొండ సుంకేసుల నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద బస్సులో ఉన్న ప్రయాణికులైతే ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా శాఖల అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి వాన దంచి కొడుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సంజామల వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కొండ సుంకేశుల నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా వాగు పొంగింది. వాగులో బస్సు చిక్కుకొని డ్రైవర్ అప్రమత్తతో మొప్పు తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కర్నూలు జిల్లాలో సంబంధించినటువంటి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులో బస్సు చిక్కుంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. కొండ సుంకేశుల నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా వాగు పొంగడంతో సంజామల వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి వాన దంచి కొడుతోంది. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లా